హైవ్యూర్స్ అమెజాన్ అడవి, అమెజాన్ ఫారెస్ట్. మీ అందరికీ తెలిసినట్టయితే ఈ అమెజాన్ ఫారెస్ట్ ఉన్నటువంటి ఏరియా కొన్ని లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. కొన్ని దేశాలకి మొత్తం అదేం కా జీవనాధారం ఉన్నట్టు ఉండిద్ది అన్నమాట. దానిని మన భూగోళానికి సంబంధించి లంగ్స్, ఊపిరితిత్తులు అని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఇప్పటికీ అమెజాన్ ఫారెస్ట్లో ఎక్కడ ఏది ఉంది కూడా చాలామందికి తెలియదు. అలా చాలా దేశాలు కదా, మొన్న మే 1వ తారీఖున 33 సంవత్సరాల వయసున ఒక మహిళ, ఓ చిన్నపాటి విమానానికి సంబంధించి ఒక పైలెట్ అండ్ లోకల్ అటవీ తెగచినటువంటి ఒక చిన్నపాటి టూరిస్ట్ గైడ్ లాగా అనుకోవచ్చు, వాళ్ళతో కూడి అండ్ వాళ్ళ పిల్లలు వచ్చేసి 13 సంవత్సరాలు అమ్మాయి, ఐ థింక్ ప్లెస్సి తను, తర్వాత 9 సంవత్సరాలు ఒకళ్ళు, 4 సంవత్సరాలు ఒకళ్ళు, 11 నెలలు ఒకళ్ళు, 13 సంవత్సరాలు అమ్మాయి, ఇంటికి పెద్ద ఆమె, ఆ తర్వాత 9 సంవత్సరాలు వాళ్ళు ఒకళ్ళు, 4 సంవత్సరాల వాళ్ళు ఒకళ్ళు అండ్ 11 నెలలు అంటే పసిబిడ్డ, పాలు తాగేవాళ్ళు. మొత్తం ఫ్లైట్ మూవ్ అయింది. ఈ కొలంబియాలో వీళ్ళు ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో అక్కడి నుంచి వీళ్ళు ఒక పట్టణానికి వెళ్ళాలి, అమెజాన్ ఫారెస్ట్ మీదగా వెళ్ళాలి. ఆ వెళ్ళాల్సిన డిస్టెన్స్ వచ్చేసి 320 కిలోమీటర్స్. ఫ్లైట్ మూవ్ అయింది, మూవ్ అయినటువంటి కొద్ది గంటలకి మొత్తం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళతో కలిసి రిమైనింగ్ ఏ విషయాలతో సంబంధాలు కట్ అయిపోయాయి. దానికన్నా ముందు తను చెప్పున్నాడు ఏదో తేడా కొడుతుంది, ఫ్లైట్ ఏదో క్రాష్ కాబోతుందని చెప్పేసి ఆల్రెడీ చెప్పున్నాడు అవతల వాళ్ళకి. ఇక దాంతో వాళ్ళు అలర్ట్ అయి ఉన్నారు. మే 1 ఇదంతా జరిగింది. మొత్తం గాలిస్తా ఉంటే మే 16వ తారీఖుకి ఆ ఫ్లైట్ ఎక్కడైతే ల్యాండ్ అయింది, క్రాష్ అయిందో ఆ శిథిలాలు, అక్కడ దిగిన తర్వాత ఈ ఆర్మీ వాళ్ళు, రెస్క్యూ సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళకి ఈమె పెద్ద ఆమె ఎవరైతే ఉన్నారో తల్లి, 33 సంవత్సరాలు ఆమె చనిపోయిన బాడీ కనిపించింది, పైలట్ బాడీ కనిపించింది, అది విన్న టూరిస్ట్ గైడ్ అతని బాడీ కనిపించింది, పిల్లలు కనిపించలే. పిల్లలు ఏమయ్యారు? అది అమెజాన్ ఫారెస్ట్, కుర్ర మృగాలు ఉంటాయి, భయంకరమైన విషసర్పాలు ఉంటాయి, అక్కడ ఏది తిన్నా ఎలా, ఏది తింటే మంచిదో ఏది తింటే చెడదో తెలియదు. ఇటువంటి ఉండలకి ఎలా అనుకున్నది తడవుగా వాళ్ళు ఈ పిల్లలకు సంబంధించి తినటానికి ఫుడ్డు, వాటర్ బాటిల్లు ఇవన్నీ కూడా చిన్నపాటి ప్యాకేజ్లా చేసి అక్కడక్కడక్కడ ఈ గాల్లోనే వెళ్తూ అక్కడ పడేస్తూ ఉన్నారు. ఈ దారిలో వెళ్తే పిల్లలకి దొరికితే తింటారు, ఈ దారిలో వెళ్తే పిల్లలకి దొరికితే తింటారని చెప్పేసి ఇలా మే 16 వాళ్ళు బడిలు కొనుక్కొని మే 18వ తారీఖున ఒక చోట వీళ్ళు వెతుకుతున్న మూమెంట్లో ఈ పిల్లలకు సంబంధించి వెనకాల జడేసుకుంటారు చిన్నపాటి రబ్బర్ బ్యాండు, ఈ పసిపిల్ల 11 నెలల బిడ్డ ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించి పాలు తాగే డబ్బా, సగం కొరికిన పండ్లు అండ్ నైట్ షెల్టర్ లాగేసుకుంటే చిన్నపాటి గుడారం ఇవన్నీ కనిపించున్నాయి. అమ్మ పిల్లలు బతుకున్నారా అనుకున్నారు. ఇంకా వెతకటం స్టార్ట్ చేశారనమాట జాగిలాలు, ఆర్మీ వాళ్ళు, రెస్క్యూ సిబ్బంది వీళ్ళంతా స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఈ మే 16 వాళ్ళు అలా ఉండటం, మే 18 వీళ్ళ జడలు తెలియటందో ప్రపంచమంతా కూడా ఈ న్యూస్ వైరల్ అయింది. యాక్చువల్లీ మనం కూడా ఇవ్వాలి, బట్ వాళ్ళు దొరికిన తర్వాత ఇద్దామని చెప్పేసి నాకు ఇప్పుడు దొరికి ఉన్నారు. నిన్న ఈ వీడియో న్యూస్ బయటకు వచ్చింది. కొలంబియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కాదు, యావత్ వరల్డ్లో ఉన్న వాళ్ళంతా ఆ పిల్లలు దొరకాలని చెప్పి ప్రార్థనలు చేస్తున్నారు. ఇదిగో నిన్న వాళ్ళు దొరికారు. ఆశ్చర్యం వాడు ఎందుకు యూజ్ చేస్తున్నానంటే వాళ్ళు ఆ 13 సంవత్సరాల అమ్మాయి, 9 సంవత్సరాల పిల్లలు, 4 సంవత్సరాల పిల్లలు, తర్వాత 11 నెలల పాప బాబు, అంటే ఇప్పుడు 12 నెలలు వచ్చేసిన అంటే సంవత్సరం, అంటే 1 ఇయర్ బర్త్డే జరిపేసుకున్నారు అడవిలోనే. ఈ పిల్లలు మొత్తంలో కూడా ఎవరికి ఎటువంటి అంటురోగం రాలా, ఎవరికి ఎటువంటి ఇన్ఫెక్షన్ అంటుకోవాలా, అంతా పర్ఫెక్ట్గా ఉన్నారు. కేవలం పోషకాహార లోపం, అంటే సరైన తిండి లేకపోవడం వల్ల వీక్గా ఉన్నారు అంతే. ఆగమేగిన మీద ఆసుపత్రి పట్టుకొచ్చారు, ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అప్పుడు ఎలా ఇదంతా పాసిబిలిటీ అంటే, ఆ 13 సంవత్సరాల బాలిక ఉందే తనలో అమెజాన్ అడవి తల్లి ఆవహించింది. కొన్ని నమ్మాల్సిందే మనం, తప్పదు. లేదు ఎవరు ఆవహించలేదు, హే ఓన్లీ సైన్స్ అంటారు, ఒక సైన్స్ ప్రకారం వెళ్దాం. ఈ 13 సంవత్సరాల అమ్మాయి అంది కదా, వీళ్ళు ఈ అమెజాన్ అడవులలో ఊళ్ళుంటాయి, ఓకే, ఆ ఊళ్ళల్లో కూడా ఒక రకమైన అటవీ తెగ ప్రజలు ఉంటారు. అందులో ఒక అటవీ తెగ ప్రజలు కూడా వీళ్ళే, మొత్తం హైఫైగానే ఉంటారు, బట్ ఆ కల్చర్ని బాగా తెలిసిన వాళ్ళు. వీళ్ళకి చిన్నప్పటి నుంచే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వేట ఎలా ఆడాలి, వేటాడి జంతువుల్ని తీసుకొచ్చి తినటం కావచ్చు, అలా చేపలు పట్టడం అండ్ ఉన్నటువంటి పదార్థాలని ఎలా నిల్వ చేయాలి, మన ఇంటిని ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా నేర్పారట. అందులో ఈ 13 సంవత్సరాల పిల్ల సూపర్ బట్ అసలు
చిన్నప్పుడు వాళ్ళ నాయనమ్మ అమ్మ దగ్గర మొత్తం నేర్చుకుందట. ఆ పిల్ల ఇప్పుడు కుటుంబ పెద్దగా ఉంటూ ఆ మిగతా ముగ్గురు బిడ్డలకు సంబంధించి మొత్తం జాగ్రత్తగా చూసుకుంది. ఇప్పుడు చెప్పండి, ఇంతకుమించి అద్భుతం ఉండిద్దా? సో ఈవిడ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అమెజాన్ రిలీజ్ అనేది అద్భుతం అని చెప్పేసి చెప్పడం అనేది ఒకటైతే, రెండు నేను మరలా చెప్తాను, ఐ ఫీల్ ప్రౌడ్ టు సే దిస్. నా మేనకోడలు భవ్య ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ జాయిన్ అయింది, నా మేనకోడలు ఇంకో లాస్ట్ ఇయర్, తను టెన్త్కే వెళ్తుంది. ఇంట్లో అన్ని పనులు చేస్తారు, అన్ని వంటలు వచ్చు వాళ్ళకి. మరల వాళ్ళు ఇంట్లో పనులు చేస్తూనే ఉంటామని కాదు, అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉంటారు, ఇంట్లో అన్ని చక్కబెట్టుకుంటూ ఉంటారు. సో నేనేమంటాను, చిన్నప్పుడు మా అక్కలు మా చెల్లెళ్ళు కూడా ఇలాగే, బట్ నేను చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, వాళ్ళకి కనీసం డిగ్రీ అయిపోయేటప్పుడు కూడా, ఇంజనీరింగ్ అయిపోయేటప్పుడు కూడా, ఒంటి మీద 20-21 సంవత్సరాలు వచ్చేటప్పుడు కూడా ఏది ఎలా వండాలి ఏంటో తెలియదు, ఏ వస్తువు ఎక్కడ ఎలా పెట్టాలో తెలియదు, ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి ఏంటో తెలియదు, బాధ్యత లేకుండా పెరిగేస్తూ ఉన్నారు. అదేమంటే ఆర్డర్ చేసుకుందాం, అదంటే కట్టుకున్నాడు వాడు నేర్పుతాడులే, ఏంటి ఇంత ఫూలిష్గానా? పిల్లలకి నేర్పండి మన సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఇంటిని ఎలా చక్కబెట్టుకోవాలి, సొసైటీలో ఎలా బతకాలి, ఆపద వస్తే ఎలా మేనేజ్ చేసుకోవాలి, డబ్బు లేనప్పుడు ఎలా బతకాలి, ఇటువంటి ఆ ప్రమాదం చిక్కున్నప్పుడు ఎలా బతికి బయటపడాలి నేర్పండి పిల్లలకి. వాళ్ళ కళ్ళ మీద నిలబడేలా చేయండి. అంతేగాని ఫారం కోళ్ళని పెంచినట్టుగా ఏదో పెంచామంటే పెంచడం దయచేసి పెంచకండి.